అందరికీ నమస్కారం అండి. నా పేరు తనియ నరేష్ బాబు. కోనప్రాజ్ పర్వ గ్రామం, రెడ్డిగూడెం మండలం, కృష్ణా జిల్లా. నేను జడ్బిఎన్ఎఫ్లో భాగంగా వ్యవసాయ శాఖ వారి సలహాలు సూచనల మేరకు గత 2 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న 2 ఎకరముల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మంచి దిగుబడి సాధించి అధిక లాభం పొందగలిగాను. నేను అధిక దిగుబడి పొందటానికి కారణం నా పంటలకు ముందుగా విత్తనానికి బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాను. బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వరి విత్తనం విత్తే ముందు బీజామృతం నేనే సొంతగా తయారు చేసుకుంటాను. బీజామృతం తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థములు: 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్లు ఆవు మూత్రం, 50 గ్రాములు సున్నం, గుప్పెడు పుట్ట మన్ను, 20 లీటర్లు నీళ్లు. ఈ 5 కేజీల ఆవు పేడను పల్చటి గుడ్డలో మూట కట్టుకొని ముందుగా నీటిలో ఆవు మూత్రం పోసుకోవాలి. ఈ సున్నాన్ని కలుపుకోవాలి. తరువాత పుట్ట మన్ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిసేట్టు తిప్పుకోవాలి. ఈ మిశ్రమంలో ఆవు పేడని కరక కట్టి వేలాడి తీయాలి. ఈ మిశ్రమంలో మూట కట్టిన పేడని 24 గంటలు పులియనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి 8 గంటలకు ఒకసారి బాగా కలిపి తిప్పుకోవాలి. 24 గంటల తర్వాత బీజామృతం తయారవుతుంది. 24 గంటల తర్వాత ఈ మూటని బాగా పిండుకోవాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని వడపోసుకున్నట్లయితే బీజామృతం తయారైపోయినట్లే. ఈ విధంగా తయారైన బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. బీజామృతంతో వరి విత్తనాన్ని ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకుంటాను. బీజామృతం విత్తనాల మీద ఇలా చల్లుకుంటూ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా విత్తనాలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవటం వలన మొలక శాతం అధికంగా ఉంటుంది. బీజామృతం చల్లుకోవటం వలన భూమి నుండి విత్తనము నుండి వచ్చే తెగుళ్లను నివారిస్తుంది. మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. స్థూల సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందిస్తుంది. నాలకే కాకుండా అన్ని రకాల నారులకు మరియు అరటి పిలకలకు బీజామృతంతో నారు శుద్ధి చేసుకోవచ్చు. బీజామృతం చల్లిన విత్తనాలకు 2 గంటల వరకు నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఎండబెట్టినట్లయితే విత్తనం మీద పొట్టిపోయి మొక్క మొలకెత్తదు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా బీజామృతంతో విత్తన శుద్ధి, భూమి నుండి విత్తనము నుండి వచ్చే తెగుళ్ల నుండి మీ పంటలను కాపాడుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నరేష్. ధన్యవాదాలు.